తెలంగాణలో ధాన్యం రైతులు రోడ్డెక్కుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ ధర్నాలు చేస్తున్నారు. తరుగు కింద ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని నిరసనలకు దిగుతున్నారు. తరిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరిసిన ధాన్యాన్ని గ్రేడ్ మార్చి తక్కువ ధర చెబుతున్నారంటూ వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్, భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో ఆందోళనలు చేస్తున్నారు అన్నదాతలు. మెదక్ జిల్లాలో తూఫ్రాన్, నర్సాపూర్లో రైతులు ఆందోళన దిగారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ తూఫ్రాన్లో రోడ్డుపై బైఠాయించారు రైతులు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ధాన్యం బస్తాలను రోడ్డుకు అడ్డంగా వేసి నిప్పు పెట్టారు. నర్సాపూర్లోనూ రైతులు ఆందోళనకు దిగారు. బస్తాకు 3 కిలోల తరుగు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. నర్సాపూర్లోనూ రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పు పెట్టి నిరసన తెలియజేశారు. మేము ఎమ్మెల్యే మేడం దగ్గర పోయినాం. మేడం మేడం దగ్గర పోతే మేడం మా ఊర్లో నేను రోడ్ కొట్టుకుంటే మా చేతిలో ఏమి కేసీఆర్ చెప్తేనే, కేసీఆర్ నరేష్ రావు చెప్తేనే మేము ఒట్టుకుంటాం. ఒట్టు తీసుకున్నాం, మేము రాజు సమస్య చేస్తామని చెప్పి కొట్టుకుంటే దీనికి 10 సార్లు ఎమ్మెల్యే గారికి మా నా దగ్గర లేదు, నా సమస్యలో లేదు, మీరు కలెక్టర్ దగ్గర పోతారా, ఎమ్మెల్యే గారు కాదు తప్పేసుకోమంటున్నాము. తప్పేసుకోమన్నా తరగబోతుంది, అడిపోతుంది అని చెప్పేసి డైరెక్టర్ చైర్మన్ ఏది పట్టించుకుంటే మా బాధ అన్ని మొలకలేసినాయి. మళ్ళీ ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. మంథని, పెద్దపల్లి రహదారిపై బైఠాయించిన రైతులు ఒడ్లు కొనుగోలు చేయాలని నినదించారు. రహదారిపై ధాన్యం పోసి నిప్పు అంటించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మండకుంట గ్రామంలో రైతులు ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, ఆ ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు నిలదీశారు. మండకుంటలో రైతుల ఆందోళనతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆరు